ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శిరీష సో చాలా వరకు లోన్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అవసరం గురించి లోన్స్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా ఎవరైనా కూడా ఇన్స్టాంట్గా ఒక ఐదు లక్షలు మనకి లోన్ రూపకంగా వస్తే బాగుండు అనుకునే వాళ్ళకి ఏమన్నా చాయిస్ ఉందంటారా ఐదు నిమిషాల్లో ఐదు లక్షల లోన్ పాసిబుల్ ఎలా సార్ ఎందుకంటే ఇది ఒక కొత్త విధానంతో పేపర్లెస్ లోన్ అప్రూవల్స్ అనమాట సో దీనికి ఐదు లేదు ఎవ్రీథింగ్ ఆన్లైన్ సాఫ్ట్ కాపీ అనమాట అంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీ ఇన్కమ్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇన్కమ్ ప్రూఫ్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ ఏదైతే బ్యాంక్ అడుగుతుందో అవన్నీ కూడా జస్ట్ సాఫ్ట్ కాపీస్ మాత్రమే అప్లోడ్ చేయాలి ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కదా సో నా మీరు భారతదేశంలో ఏ కార్నర్లో ఉన్నా ఎంత రూరల్ ఆర్ ఎంత వెనకపడిన యో ప్రాంతంలో ఉన్నా కానీ ఇంటర్నెట్ ఉంటే చాలు అండ్ మీరు ఈ లోన్స్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అసలు ఈ లోన్ తీసుకోవడము నిజంగా ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది ఎలా ఇది సాధ్యమవుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచం వల్ల ఏం జరిగిందంటే లిటరలీ కొన్ని కేసెస్లో అయితే లెస్ దెన్ త్రీ మినిట్స్లో కూడా లోన్ వచ్చింది ప్రొవైడెడ్ ఆ డాక్యుమెంట్స్ అంత క్లియర్గా ఉండాలి అండ్ బ్యాంక్ అప్రూవల్కి సిస్టమ్స్ చాలా ఫాస్ట్ అయిపోయానండి వితిన్ టెన్ సెకండ్స్ ఆ థర్టీ సెకండ్స్లో అవ్వకపోతే వాళ్ళ సిస్టమ్స్ని మొత్తం మార్చేస్తారన్నమాట ఎందుకంటే కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది ఈరోజు ఏ ఒక్క బ్యాంక్ కాదండి మీకు అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయో ఎన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో మీకు లోన్ ఇచ్చేవాళ్ళు రెడీగా ఎంతమంది ఉన్నారో మీకు అసలు తెలిస్తే విల్ గో లిటరలీ మ్యాటర్ చెప్తా ఆ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ కూడా చెప్తా ఒకటి కాదు ఐదు కాదు పది కాదు ఇరవై కూడా కాదు దానికంటే ఎక్కువ బ్యాంక్సే ఉన్నాయి అది కూడా అన్నీ ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేస్తున్నాయి మీకు సో లెట్ మీ టెల్ యూ మోర్ డీటెయిల్స్ సో డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశాక క్లారిటీతో సిబిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ ఇవన్నీ కూడా చూసుకున్నాక ఎందుకంటే సిస్టమ్ అప్రూవల్ ఇవ్వడానికి టైం తీసుకోదండి మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి టైం తీసుకుంటారు సో కాబట్టి ఆ ఐదు నిమిషాల లోపల మీకు అన్ని సవ్యంగా ఉన్నాయనుకుంటే లెస్ దెన్ ఫైవ్ మినిట్స్లో కూడా మీ లోన్ శాంక్షన్ అవ్వచ్చు ఓకేనా నా కమింగ్ టు ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏ యాప్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయేసి ఒక బ్యాంక్ వెతకడం మొదలు పెట్టడం అవసరం లేదు ఇక్కడ ఇంట్లో కూర్చొని ఆర్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఆఫీస్ మీరు వర్క్ చేస్తూ ఈ ఫైవ్ మినిట్స్ మీరు కేటాయించుకుంటే మీరు ఫైవ్ మినిట్స్లో లోన్ తీసుకోవచ్చు అది కూడా ఐదు లక్షలే కాదు ఐదు లక్షల కంటే కూడా ఎక్కువగా పది లక్షల వరకు కూడా మీకు పేపర్లెస్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఈ టెక్నాలజీ వల్ల ఈ యాప్స్ వల్ల బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండి ఇవన్నీ ఆర్బీఐ రిజిస్టర్డ్ కంపెనీస్ సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అన్ ఇన్ కైండ్ ఆఫ్ చైనీస్ లోన్ యాప్ లాంటివి కాదు ఇది డెఫినెట్గా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి లీగల్ సో ఆ పద్ధతిలో మీరు ఒకసారి లోన్ తీసుకుందాము అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు లోన్స్ పొందడం చాలా ఈజీ అయిపోయింది సో కాబట్టి అందరూ ఎగబడతారు అఫ్కోర్స్ అవసరం ఉంది కాబట్టే అవన్నిటికీ చూస్తారు కానీ పర్సనల్ లోన్ ఒకవేళ అవాయిడ్ చేస్తే చాలా మంచిదని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వస్తువు కొన్నారండి ఇంట్లో కూలర్ కావాలి వాషింగ్ మెషిన్ కావాలి టీవీ కావాలి కార్ కావాలి ఇల్లు కావాలి అంటే ఓకే అది ఒక అవసరానికి పడి మీరు కొనుక్కుంటారు పర్సనల్ లోన్ ఏం చేస్తారంటే జనరల్గా ఏదో ఒక వాడకం కోసం అని చెప్పి తీసుకుంటారు ఇంకొక ఎమర్జెన్సీ వస్తుంది ఆ అమౌంట్ అక్కడ వాడేస్తారు ఎమర్జెన్సీ అనే ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది అయ్యయ్యో లేదండి నాకు చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఒక పైనలో ఫంక్షన్ ఉంది మీరు ఎంత ఎక్కువ డబ్బు తీసుకుంటే అంత డబ్బు కాకుండా ఇంకా మీరు ఎక్స్ట్రానల్ స్పెండ్ చేస్తారు కానీ ఎప్పుడు మానవ సహజం ఏంటంటే హ్యూమన్ వాన్స్ ఆర్ అన్లిమిటెడ్ కాబట్టి తప్పులు ఎప్పుడు చేయడం జరుగుతుంది అమౌంట్ అంతా తీసుకున్నాక ఏంటి అసలు ఐదు లక్షలు పది లక్షలు లోన్ తీసుకున్నా కానీ సరిపోవట్లేదు సో నాకు అవసరాలు పెరిగిపోయాయి నాకు యాభై లక్షలు కావాలి నలభై లక్షలు కావాలి అవసరమైతే వీలైతే కోటి రూపాయల వరకు కూడా ఇప్పించండి అంటారు సో ఈ ప్రాబ్లం ఏంటంటే మన స్పెండింగ్ మీద మనం కంట్రోల్ ఉంచుకోకపోతే ఆల్వేస్ ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి సో దయచేసి ఆ విషయాన్ని మాత్రము చాలా గట్టిగా ఆలోచించండి మీరు ఫైవ్ ల్యాక్స్ అవసరం అనుకుంటే లక్షతోనే తీరిపోయే ఐడియా ఏమైనా ఉందా మీ దగ్గర మీరు ఏదైనా క్యాల్కులేషన్ చేసుకున్నారా చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఎంత ఎక్కువ అప్పు తీసుకుంటే అంత మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు ఇలాంటి టెన్షన్స్ వల్ల ఓకేనా సో నా కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ ఏ ఒక్క కంపెనీ కాదు ఏ ఒక్క బ్యాంక్ కాదు మొత్తం ఇరవై తొమ్మిది ఆన్లైన్ ప్రొవైడర్స్ ఉన్నారు లోన్ కోసం ఇందులో బ్యాంక్స్ ఉన్నాయి ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు లిస్ట్ చూపిస్తాను లిటరలీ బీ పాజిటివ్గా సర్ప్రైజ్ అవుతారు ఎందుకంటే ఇది ప్రొవైడ్ చేస్తున్న వారు ఎవరో కాదు ఇది గ్రోమో యాప్లో ప్రొవైడ్ చేస్తున్నారండి సో గ్రోమో యాప్లో మనం చూసుకుంటే ఎస్ లిటరలీ గ్రోమో యాప్లో ఇది పర్సనల్ లోన్ సెక్షన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ పేజ్కి వెళ్ళిపోయారనుకోండి ఇది హోమ్ లోన్లో లైక్ ఇది హోమ్ పేజ్లో వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు లైక్ లక్ష రూపాయల వరకు మీరు ఇంట్లోనే కూర్చొని ఈ గ్రోమో యాప్ వాడి కూడా మీరు సంపాదించుకోవచ్చు ఇందులోనే మీరు కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్సనల్ లోన్ సెక్షన్ ఉందండి సో పర్సనల్ లోన్ పైన టచ్ చేశాక కంప్లీట్గా మీకు మంచి మంచి పెద్ద బ్యాంక్స్ నుంచి చిన్న బ్యాంక్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి లైక్ క్రెడిట్ బీ ఉంది ప్రిఫర్ ఉంది ఇన్క్రెడిట్ ఫైనాన్స్ ఉంది వీళ్ళు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఇస్తున్నారు అండి సో ఆల్ దిస్ లోన్ క్యాన్ బి అక్వైడ్ ఫ్రమ్ ఆల్ దిస్ బ్యాంక్స్ చాలా పెద్ద లిస్ట్ ఉందన్నమాట లిటరల్గా మీరు అఫ్కోర్స్ ఎనీ కైండ్ ఆఫ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నా కానీ గ్రోమో మాత్రం ఖచ్చితంగా చేసుకోండి కానీ ఇందులో నుంచి మనం పర్సనల్ లోన్ అయితే మనం తీసుకోవచ్చు కానీ ఇందులో నుంచే ఇదే యాప్లో నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అన్న దాని గురించే చాలా పెద్ద ప్రశ్న అది దాని గురించి కూడా నేను లాస్ట్లో డీటెయిల్స్ చెప్తాను సో వీడియో మొత్తం చూడండి అంటాను ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న రెజిస్టర్డ్ అండ్ లీగల్ కంపెనీసే ఉంటాయి మీకు ఏదైనా పర్సనల్ లోన్ అవసరం పడేసేసి ఆ అవసరం పట్టేసి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసేసి ఏదో ఒక తెలియని పేరు మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు అది ఇల్లీగల్ యాప్ అయ్యేయచ్చు సో అలాంటి వాటికి మీకు తెలియనప్పుడు అప్పుడు డబ్బులు ఇస్తున్నాడు కదండి ఫస్ట్ డబ్బులు తీసేసుకుంటాము మనం ఏమైనా ముంచడానికి తీసుకుంటున్నాము తిరిగ కదా కదంటారు కానీ ఇట్స్ అ బిగ్ ట్రాప్ అవ్వపోతుంది సో కాబట్టి లీగలైజ్డ్ ఫామ్లో ఉన్న ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్స్ని ఎలా తెలుసుకోవాలి అంటే మీరు గ్రోమో యాప్లో వెళ్ళేసేసి గ్రోమో యాప్లో కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చండి సో ద బ్యూటీ ఏంటంటే వీళ్ళు మన కోసం అంటే మనకు లోన్ అవసరం పడితే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా తెలియని కంపెనీ దగ్గరికి వెళ్ళకుండా ఇరుక్కోకుండా ప్రాబ్లమ్స్లో పడకుండా ఉండాలని చెప్పేసేసి వీళ్ళు తరోగా రీసెర్చ్ చేసి వాళ్ళతో అఫీషియల్గా అప్ చేసుకున్న తర్వాతే ఆ లోన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో మీకు భయం అంటూ అవసరం లేదు మీరు హ్యాపీగా ఇలాంటి లోన్స్ అన్నింటినీ కూడా గ్రోమో యాప్ ద్వారా మీరు వాడుకోవచ్చు మీకు ఇంకా వివరాలు కావాలంటే ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి కావాల్సిన లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ యాప్లో మీరు తీసుకోవాల్సిన అప్రూవల్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అండి మనం ఒక ఇన్కమ్ సంపాదిస్తున్నాం ఆ ఇన్కంలో మనకు మేజర్గా ఏం కావాలి ఒక మంచి సర్ప్లస్ ఇన్కమ్ ఉండాలి ఈ రోజున చూసుకుంటే చిన్న చిన్న జాబులకే ముప్పై నుంచి యాభై వేలు లేదా యాభై వేలు నుంచి లక్షన్నర వరకు కూడా అందరికీ శాలరీస్ ఉన్నాయి కానీ ఒక చిన్న అమౌంట్ అర్జెంట్గా అవసరం ఉందని చెప్పేసి ఆలోచించుకోకుండా ఎవరైతే ముందుకు వెళ్తారో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా నేను వాళ్ళకి చెప్పాల్సింది ఒక కైండ్ ఆఫ్ హెచ్చరిక అనుకోండి ఎందుకంటే పర్సనల్ లోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ ఒకవేళ ఏడు వందల ఎనభై పైన ఎనిమిది వందల పైన ఉందనుకోండి అది ఇమ్మీడియట్గా సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఎందుకంటే మీరు క్రెడిట్ యూసేజ్ అనేది ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి బేసిక్గా రూల్ ఏంటంటే క్రెడిట్ స్కోర్ అండ్ క్రెడిట్ స్కోర్ కంపెనీ రూల్స్ ఏంటంటే లెస్ దెన్ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా వాడకూడదు మీరు ముప్పై శాతం లోపలే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాలరీ ఒక పర్సన్ శాలరీ లక్ష రూపాయలు ఉందనుకుందాం వాళ్ళకి ఐదు లక్షలు అవసరం పడిందంటే ఎన్నింతలు అయిపోయిందండి మీ శాలరీకి కంపల్సరీ ఫైవ్ ల్యాక్స్ జనరల్గా టెన్ ల్యాక్స్ వరకు మీరు తీసుకోవచ్చు కానీ క్రెడిట్ స్కోర్ అక్కడ ఉండదుగా ఎనిమిది వేల ఎనిమిది వందల పైన ఉన్న క్రెడిట్ స్కోర్ కాస్త ఆరు వందలు లేదో ఏడు వందల కిందికి వచ్చేస్తుంది ఎందుకంటే యూ హ్యావ్ మేడ్ ఎక్సెస్ క్రెడిట్ యూటిలైజేషన్ సో ఆ విషయం గురించి ఎన్నో పట్టించుకోవాలి ఎందుకంటే ఈ పది లక్షలతో ఐదు లక్షలతో మీ అవసరం అనేది తీరదండి మొత్తం జీవితంలో నేను మొత్తం లైఫ్ గురించి మాట్లాడుతున్నాను ఆ స్పాన్లో ఒక ఫస్ట్ వన్ ఇయర్ మీరు తీసుకున్న తర్వాత అది ఎలాగో మూడు నాలుగు సంవత్సరాలు మీరు కడతారు ఐదవ సంవత్సరం లోపలే మీకు ఇంకొక పది లక్షలు ఇరవై లక్షలు అవసరం పడుతుంది అనేది అన్లిమిటెడ్ కాబట్టి అక్కడ మీరు పప్పులో కాలేస్తారు ఆ టైంలో మీరు క్రెడిట్ స్కోర్ పెరగినప్పుడు ఏమవుతుందంటే సార్ నేను మంచి జీతం అలాగే ఉంది నాది ఇంకా శాలరీ పెరిగింది మరి నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు పది లక్షల వరకు నాకు లోన్ వచ్చింది ఈసారి లక్ష రూపాయలే ఎందుకు ఇస్తున్నారు అంటే కారణం మీకు తెలుసు ఆల్రెడీ ఎందుకంటే మీ క్రెడిట్ స్కోర్ అంతా దిగిపోయింది మీరు ఆన్ టైం పేమెంట్ చేసినా కానీ ఎక్సెస్ క్రెడిట్ తీసుకున్నారు కాబట్టి క్రెడిట్ స్కోర్ అంత ఫాస్ట్గా పెరగదు సో గుర్తుపెట్టుకోండి మీరు బండి నడిపేటప్పుడు కూడా మీరు ఒకవేళ ఒక టైర్లో గాలి అది ఇంకొక టైర్లో ఉందంటే హౌ కెన్ యూ రీచ్ యోర్ డెస్టినేషన్ సో ఇది కూడా సమానంగా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఇన్కమ్ అండ్ మీ లయబిలిటీస్ ఇన్కమ్ కంటే చాలా ముఖ్యంగా అందరు చూసేది ఏంటంటే మీకు ఎన్ని అప్పులున్నాయి సో అది మోస్ట్ ఇంపార్టెంట్ దయచేసి ఐదు నిమిషాల్లో వచ్చి ఐదు లక్షల్ని వాడాలా వద్ద ఎమర్జెన్సీ ఉంటేనే తీసుకోమని చెప్తాను జాగ్రత్తగా వాడుకోండి ఇలాంటి యాప్స్ డీటెయిల్స్ అన్ని కూడా థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సరే సో మరి చాలా వరకు ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు బిజినెస్ గురించి లోన్ కావచ్చు అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి లేదంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి సోర్సెస్ ఏంటి వాటి మార్గాలు ఏంటి వాటి గైడెన్స్ కోసం మేము మళ్ళీ అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఈసారి అయితే ఖచ్చితంగా ఉందని చెప్తాను ఆ గోల్డెన్ ఛాన్స్ ఉంది ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది థర్టీ ఫస్ట్ డిసెంబర్ అఫ్కోర్స్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు ఎలాంటి క్లాసెస్ అంటారా సరే డబ్బు ముఖ్యమా కదా మన ఫ్యూచర్ మనకు ముఖ్యమా కాదా ఇలాంటి ఎన్నో కొత్త సంవత్సరాలు వచ్చాయి పోయాయి క్లాస్ అప్సిల్ సో డే టైంలో కాబట్టి మీరు ఈవినింగ్లో ఎంజాయ్ చేయండి ఇన్ఫ్యాక్ట్ ఈవినింగ్లో మీరు ఎంజాయ్ చేసేయడానికి చాలా అర్థం ఉంటుంది ఈ క్లాస్ మీరు అటెండ్ అయితే ఒకవేళ సరే అలాంటి విషయాలు ఏమున్నాయో ఫస్ట్ చెప్పండి అంటారా ఖచ్చితంగా చెప్తాను సి ఫైనాన్స్ మనీ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి దీని గురించి అంత తెలుసుకోవాలా ఇంపార్టెంటా అంటే ఎస్ ఖచ్చితంగా ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ రాబడి అనేది ఇంపార్టెంట్ అప్పుల బారిన పడినా అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి సక్సెస్ఫుల్గా ఆ అప్పుని మనం భారంగా కాదు ఆయుధంగా మార్చుకోవాలి అంటే ఈ క్లాస్ ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ క్లాస్ ఉంటుందండి దయచేసి మీరు పర్సనల్గా రావాల్సి వస్తుంది మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి జస్ట్ ఫోర్ ఓ క్లాక్ మిమ్మల్ని ఫ్రీ అయిపోవచ్చు ఫోర్ ఓ క్లాక్ వరకు క్లాస్ ఉంటుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది మీరున్న అప్పుల్లో నుంచి బయటికి రానికేకి ఇది ఒక్కటే దారి అని చెప్తాను బిజినెస్ మీరు మెన్ బిజినెస్ ఉమెన్ ఆర్ మీకు ఇంకా కొత్త అప్పులు కావాలా క్రెడిట్ కార్డ్స్ కావాలా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలా అవన్నీ కూడా గ్రోమో యాప్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఉండబోతుంది ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజున మిస్ అవ్వకండి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ అని చేయండి లేదంతా వాట్సాప్ మెసేజ్ పంపించుకోవచ్చు మీకు పూర్తి సహాయం అందజేస్తారు మా టీం మెంబర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ శిరీష